हाय फ्रेंड्स, ना पेरु कादरवाशा, मीरु चूस्तुन्नारु तेलुगु टेक्निकल प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल मनमु वीडियोलो एंटंटे वीडियो कान कु संबंधी पासवर्ड लेकोकुंडा एला लागिन अव्वाली, अलागे डूल याप अंटे वीडियो कान कु संबंधी रेंडु यापलु एला मनं क्रियेट चेसुकोवाली अनेदि वीडियोलोने मनं तेलुसुकुंदां। तेलुसुकुने मुंदु मन ानल इंदाकवर सब्सक्राइब चयनते सब्सक्राइब चुस्क अलागे पक्न बेल ऐकन पै क्ली आलने दाने पैन टैप दीन वाल नीचे प्रति लेटेस्ट वीडियो मे मोबाइल नोटिफिकेशन द्वारा मुदे तेसकोवच्छ मन ानल्ल मरी वीडियो चूडा www.youtube.com/kadarbhasha.dh अने वेबसाइट द्वारा मरी वीडियो चूड़व। चूँ फ्रेंड्स, कामन ఎలాంటి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటామంటే, సో ఒక మొబైల్లో మనము వీడియోకాన్కి సంబంధించి యాప్ ఇన్స్టాల్ చేస్తుంటాం, సో అలాగే ఇంకొక మొబైల్లో అంటే మేనేజ్మెంట్కు సంబంధించి ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే, మనకు ఒక మన దగ్గర ఒక షాప్ ఉన్నది, సో షాప్లో మనం మేనేజర్, అప్పుడు మనము ఏం చేస్తామంటే మనము ఒక యాప్ను మన మొబైల్లో వీడియోకాన్కి సంబంధించి డౌన్లోడ్ అనేది చేసుకుంటాం। చేసుకున్న తర్వాత పాస్వర్డు అన్ని ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేయగానే అడుగుతాది, అన్ని ఇచ్చేసి మనం లాగిన్ అయితే అయిపోతాం। ఆ తర్వాత మన దగ్గర షాపులు ఎవరైనా పని చేసే వాళ్ళు కానివండి, లేదా మన హౌస్ పార్ట్నర్స్ కానివండి, ఎవరైనా కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు షాపులో ఉన్న వాళ్ళు, సో వాళ్ళకంటే మనం మేనేజ్‌మెంట్ కింద ఇచ్చుంటాం, సో వాళ్ళు కూడా ఆ యాప్ కు ఇన్స్టాల్ చేసి వాళ్ళు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది, లేదా యాక్టివేషన్స్ ఏమైనా చేయాలన్న వాళ్ళు చేసి ఉంటారు। అలాంటప్పుడు మనం ముందు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుంటామో ఆ పాస్వర్డ్ మనం వాళ్ళకు యాప్ కు లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతది ఆటోమేటిక్ గా। సో దీని వల్ల ఏంటంటే అక్కడ పాస్వర్డ్ మనము ఇచ్చినట్లయితే రెండో వ్యక్తికి వర్క్ చేయదు, సో రెండో వ్యక్తికి ఎంటర్ చేసినట్లయితే మొదటి వ్యక్తికి ఇది వర్క్ చేయదు। సో అలాంటప్పుడు మనం దీన్ని సింపుల్ గా ఎలా సొల్యూషన్ చేసుకోవాలి, అసలు డ్యూల్ యాప్ చేసుకుంటే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇప్పుడు ఇంకా క్లియర్ గానే తెలుసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, కామన్ గా మనం ఏంటంటే ప్లే స్టోర్ కి వెళ్దాం। ప్లే స్టోర్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ D2H కు సంబంధించి మనం యాప్ అనేది డౌన్లోడ్ చేద్దాం। సో D2H డీలర్ యాప్, సో ఈ డీలర్ యాప్ అనేది నేను ఇన్స్టాల్ చేస్తున్నాను। సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు ఎలా చేయాలి ప్రాసెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం। సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ యాప్ ని అనేది ఓపెన్ చేద్దాం। సో ఓపెన్ చేసిన తర్వాత మనకు DTH అనేది ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతది। సో అన్ని పర్మిషన్స్ ని మనము అలో అనేది చేద్దాం। సో అలో చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నంబర్ ని అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది। సో మన యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ అంటే మనకు ఏ విధంగా అంటే, మనం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూటర్ దగ్గర డీలర్స్ గా ఉంటారో వాళ్ళ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి। సో మిగతా సంబంధించి కస్టమర్స్ కు సంబంధించి యాప్ అనేది వీడియోకాన్ కు సంబంధించి సెపరేట్ గా ఉంటది। సో దాని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాలనుకుంటే అది డౌన్లోడ్ చేసుకోండి। సో ఇది ఓన్లీ స్పెసిఫిక్ డీలర్స్ కి మాత్రమేనండి, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం కి ఎలా ఒక చిన్న టిప్స్ మనం సొల్యూషన్ చేయాలనేది ఈ వీడియో ఒక కాన్సెప్ట్। ఇప్పుడు ఇక్కడ నా యొక్క మొబైల్ నంబర్ అనేది నేను ఎంటర్ చేస్తాను। సో ఇక్కడ నా మొబైల్ నంబర్ ఎంటర్ చేశాను, సబ్మిట్ అనేది ప్రెస్ చేద్దాం। సో సబ్మిట్ అనేది నేను ప్రెస్ చేశాను, నాకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతాది, ఏ మొబైల్ కి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ మొబైల్ కి। సో నాకు వచ్చినటువంటి ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను। సో ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనేది ప్రెస్ చేయండి। సో సైన్ ఇన్ అనేది మనం ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడ న్యూ పాస్వర్డ్, అలాగే రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్। సో గతంలో మనం ఏం పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే అది యాక్సెప్ట్ తీసుకోదు, బట్ ఇక్కడ మనం కొత్తగా ఖచ్చితంగా ఒక పాస్వర్డ్ పెట్టాల్సిన ఎంతైనా అవసరం ఉంటుంది। సో అలాంటప్పుడు మనం ఈ వీడియోలో డెమో పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ నేను టెస్ట్ అట్ 123 అనేది పెడతాం। టెస్ట్ అట్ 123, అలాగే కింద సేమ్ అదే విధంగా కూడా ఆ టెస్ట్ 123 అనేది పెట్టండి। సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఓకే బటన్ ప్రెస్ చేద్దాం, మనకు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అవుతుంది। సో సక్సెస్ అయింది। సో మనకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఎంత ఉన్నది ఏంటి అనేది ఇప్పుడు ఇలా మనకు లాగిన్ అయిపోయింది। సో ఇలా లాగిన్ అయిన తర్వాత మనము ఇక్కడ ఈపీఆర్ఎస్ కు సంబంధించి మనం సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది। సో లాగిన్ అయినంత మాత్రాన మనకు రీఛార్జ్ చేయాలంటే, ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకు
ఖచ్చితంగా ఈపిఆర్ఎస్ సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఈపిఆర్ఎస్ సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన మెనూ కనబడుతుంది కదా, సో మెనూలోకి వెళ్దాం. మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈపిఆర్ఎస్ సెట్టింగ్ అని ఉంటుంది. ఈపిఆర్ఎస్ సెట్టింగ్లోకి రండి, ఇక్కడ పాస్వర్డ్ అని ఉంటుంది. సో పాస్వర్డ్ మనం ఇప్పుడు లాగిన్లో ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో, సో ఆ పాస్వర్డ్ నేనైతే మళ్ళీ సేమ్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ టెస్ట్ అట్ 123 అని మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ కన్ఫామ్ కోసం కూడా అలాగే ప్రెస్ చేయండి. సో 123 పెట్టండి. సో ఇక్కడ మనం ఏమైనా పాస్వర్డ్ తప్పేమైనా ఇచ్చామనుకుంటే ఇక్కడ షో పాస్వర్డ్ ఉంటుంది. సో అక్కడ మనం క్లిక్ చేసినట్టయితే కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత కింద వ్యాలిడిటీ అని ఉంటుంది. సో వ్యాలిడిటీ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈపీఆర్ఎస్ ఈజ్ సక్సెస్ఫుల్ లాగిన్ అంటుంది. సో ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్ ఏది చేయాలన్నా కూడా వర్క్ అవుతుంది. ఆ తర్వాత అప్డేట్ పాస్వర్డ్ సెట్ పిన్ అని ఉంటుంది. సో ఇక్కడ సెట్ పిన్ అనే దగ్గర మనం క్లిక్ చేద్దాం. సో ఇక్కడ పిన్ నెంబర్ అనేది 1234గా నేను డిఫాల్ట్గా ఎంటర్ చేస్తున్నాను. కన్ఫామ్గా కూడా 1234 అనేది ఎంటర్ చేద్దాం. చేసిన తర్వాత సబ్మిట్ అనేది ప్రెస్ చేద్దాం. సో సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత ఈపీఆర్ఎస్ పిన్ సెట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. సో ఇప్పుడు ఓకే అనేది చేద్దాం. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఎగ్జిటింగ్ కస్టమర్, న్యూ కస్టమర్, మనము కామన్గా రీఛార్జ్ చేయాలనుకుంటే ఎగ్జిటింగ్ కస్టమర్, ఏదైనా యాక్టివేషన్ చేయాలనుకుంటే న్యూ కస్టమర్లోకి వెళ్ళాలి. సో మనం ఇక్కడ ఎగ్జిటింగ్ కస్టమర్లోకి వచ్చి మన ఐడి కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, విసి నెంబర్ అంటే కస్టమర్కి సంబంధించి ఏదైనా కూడా ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దాకా ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనము మన లైఫ్ అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అని ఒకటి లేదా బిజినెస్ లైఫ్ అని ఒకటి, రెండు లైఫ్ ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఇప్పుడు మనము ఒక పర్సనల్ లైఫ్ మనకు సంబంధించినటువంటి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మనము ఇప్పుడు దీన్ని పూర్తిగా క్రియేట్ అనేది చేసుకున్నాం. అలాగే ఇప్పుడు బిజినెస్కు సంబంధించి ఇప్పుడు నేను ఫస్ట్లో మీకు వీడియోలో అయితే ఏది చెప్పానో, మీరు ఓనర్ అవ్వచ్చు, సో మీ దగ్గర పనిచేసే షాప్లో ఎవరైనా కూడా కావచ్చు, అంటే వాళ్ళకు మేనేజ్మెంట్ కింద మనం ఇచ్చుంటాం. అంటే షాప్లో ఉండండి, మీరు రీఛార్జ్లు చేయండి అని చెప్పేసి. సో రెగ్యులర్గా మనమే ఉండి చేయాల్సిన పని లేదు, ఒకరే మీరు ఉన్నట్లయితే అవసరమైతే ఉండదు. సో ఎవరైతే డబల్ అంటే షాప్లో కానివ్వండి లేదా ఇంటి దగ్గర ఒకరు లేదా షాప్లో ఒకటి, ఇలా ఏదైనా కూడా చేయాలనుకునే వారికి ఇది బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి బయటకు అనేది వచ్చేద్దాం పూర్తిగా. సో బయటకు వచ్చేద్దాం, మినిమైజ్ చేసేసాను. సో మినిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ పర్సన్ అంటే ఎవరైతే మనం మేనేజ్మెంట్ ఇచ్చుంటామో, సో వాళ్ళకి ఈ యాప్ను మళ్ళీ సేమ్ లాగిన్ అవ్వాలి. సేమ్ లాగిన్ అవ్వాలంటే మరి ఏం చేస్తారు, ఇంకొక మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి సేమ్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చినటువంటి లాగిన్ అయినటువంటి పాస్ మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే అప్పుడు ఆ మళ్ళీ పిన్ మనకు మారుతుంది కాబట్టి మనకు, అలాగే పాస్వర్డ్ చేంజ్ అవుతుంది కాబట్టి వర్క్ చేయదు. ఇప్పుడు మనము ఇందులో భాగంగా డూల్ యాప్ను ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఒకే మొబైల్లో రెండు యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలి. సో దీనివల్ల ప్రాఫిట్స్ ఏంటంటే కస్టమర్స్ మన దగ్గర వచ్చినప్పుడు అట్ ద టైం అంటే ఒకే టైంలో మనకు రెండు ఐడీలు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక కస్టమర్ ఇంకో ఐడీ గురించి అడుగుతాడు, ఇంకో కస్టమర్ ఇంకో ఐడీ గురించి అడుగుతారు. ఇలా అడిగేటప్పుడు మనము రెండింటిని సపరేట్గా మనము రాసి పెట్టుకోవాలి, నోట్ చేసి పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంటుంది. సో అలాంటప్పుడు రెండు యాప్స్ మనం యూజ్ చేసుకున్నామనుకో, రెండింట్లోనూ మనము డ్రైవ్ చేసుకోవచ్చు. సో దానికోసం నేనేం చేస్తానంటే ముందుగా డ్యూల్ యాప్ క్రియేట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే డ్యూల్ యాప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే నేను ఇంకొక మొబైల్లో లాగిన్ ఎలా అవ్వాలనే దానికి కూడా ఇది యూస్ అవుతుంది. అంటే ఇంకొక మొబైల్ నేను పెట్టకుండానే ఉన్న మొబైల్లోనే ఇంకొక యాప్ను క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నా. సో దీనికోసం ఆ సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఏదైతే యాప్స్ ఉంటాయో యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ డూల్ యాప్స్ అని ఉంటుంది. ఈ డూల్ యాప్స్ అని లేక మనకు ఆప్షన్లోకి వెళ్ళండి. డూల్ యాప్ సంబంధించి అంటే కామన్గా వాట్సాప్ ఎలా క్రియేట్ చేయాలని మనకు తెలుసు. సో వాట్సాప్కు సంబంధించి ఆ డూల్ యాప్ ఏదైనా యాప్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అలా ఉంటారు. బట్ నేను ఏంటంటే డిఫాల్ట్గా ఒకే యాప్ని చేశాను, ఆల్రెడీ వాట్సాప్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ మనము స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకు డిటిహెచ్ అని ఉన్నది కదా, సో దీనిపైన ఇక్కడ మనం పర్మిషన్ అనేది ఇద్దాం. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఐకన్ యాడ్ సక్సెస్ఫుల్లీ హోమ్ స్క్రీన్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు హైలైట్లో కనపడుతూ ఉన్నది. సో ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేసేద్దాం. సో మినిమైజ్ చేసిన తర్వాత మనం ఫోన్ అనేది లాస్ట్కి తీసుకెళ్దాం. తీసుకెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేసాము అక్కడ పర్సనల్కి సంబంధించి, ఆ తర్వాత బిజినెస్కి సంబంధించి ఇక్కడ ఒకటి, రెండు యాప్స్ క్రియేట్ అయినాయి. సో ఇది మీరు వేరే మొబైల్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ మనము మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత డూల్ యాప్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇది సేమ్ యాజ్ టీజ్గా మనకు పర్మిషన్స్ అనేది అడుగుతుంది. సో పర్మిషన్ ఇచ్చేద్దాం. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఏ మొబైల్ ఇంతకుముందు మనము రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో అదే నెంబర్ని అనేది ఎంటర్ చేద్దాం. సో ఎంటర్ చేసాం, ఇప్పుడు సబ్మిట్ అనేది ప్రెస్ చేద్దాం.
సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీని మనం ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ ఓటీపీ అనేది వచ్చింది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది ప్రెస్ చేద్దాం. సో సైన్ ఇన్ అనేది ప్రెస్ చేయగానే చూడండి న్యూ పాస్వర్డ్ అంటుంది. అంటే మనము ఇంకొక మొబైల్లో ఇలా ఎన్నిసార్లు మనము ఓకే చేసినా మనకు పాస్వర్డ్ ఖచ్చితంగా అడుగుతుంది. సో బ్యాక్ వెళ్దాం, బ్యాక్ వెళ్ళి మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ చేసి మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. సో మళ్ళీ అదే అడుగుతుంది. అంటే నెక్స్ట్ స్టెప్కు వెళ్ళదు ఇది ఇంకా. అండ్ అప్పుడు మనము అంటే ఆల్రెడీ మనం ఒక సెల్ఫ్ లైఫ్లో మనము ఆల్రెడీ లాగిన్ అయి ఉంటాం. ఈ దీంట్లో కావాలంటే మళ్ళీ సేమ్ అలాగే అడుగుతుంటారు కాబట్టి ఎలా చేయాలి. సో దీనికోసం అని చెప్పేసి ఈ రెండింటికి సంబంధించి పాస్వర్డ్ లేకుండా మనం లాగిన్ అయితే యూస్ఫుల్ యూస్ ఏంటి, పాస్వర్డ్ ఉంటే యూస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న ట్రిక్ అండి, ఇక్కడ ట్యాబ్కు సంబంధించి మెనూ అనేది ఓపెన్ చేద్దాం. సో ట్యాబ్ మెనూ, సో ట్యాబ్ మెనూలో ఇక్కడ మనకు ఆల్రెడీ దీన్ని ఏంటంటే వీడియోకాన్కి డబుల్ యాప్ ఓపెన్ చేసాం కదా. సో దాన్ని అనేది క్యాన్సిల్ కానీ క్లియర్ కానీ ఎగ్జిట్ కానీ చేసేయండి. సో మీ మొబైల్లో ఎలాగో ఆప్షన్ ఉంటే అలా. సో నేనైతే దీన్ని ఎగ్జిట్ అయితే చేసేస్తున్నాను. సో ఎగ్జిట్ చేసేసాను, ఇప్పుడు పూర్తిగా మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. వచ్చిన తర్వాత ఇప్పుడు డూల్ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత చూడండి డైరెక్ట్గా మనకు లాగిన్ అయితే అయిపోయింది. అంటే మనకు పాస్వర్డ్ మనం అసలు ఎంటర్ చేయలేదు. ఇప్పుడు పాస్వర్డ్ లేకుండా చూసాం కదా మనము లాగిన్ అయితే అయిపోయాం. ఇప్పుడు ఈ పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయితే ఎలాంటి ప్రయోజనం అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. సో పాస్వర్డ్ లేకోకుండా మనము ఇక్కడ మనం డీటెయిల్స్కి వెళ్ళి కస్టమర్కు సంబంధించిన డీటెయిల్స్ లేదా ప్యాక్ రీఛార్జ్కు సంబంధించి ఎంత ప్యాకేజ్ ఉన్నది, సో ఎంత రీఛార్జ్ చేసుకుంటే ఈ స్కీమ్స్ అనేటివి అన్నీ అయితే రావడం దొరుకుతుంది. కానీ మనము కస్టమర్కి రీఛార్జ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈపీఆర్ఎస్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈపీఆర్ఎస్ సెట్టింగ్ చేసుకోకపోతే డీటెయిల్స్ అనేవి అన్నీ అయితే షో అయితే అవుతాయి, అనే డీటెయిల్స్ వస్తాయి. ట్రాన్సాక్షన్ చేయడానికి కానీ లేదా యాక్టివేషన్ చేయడానికి కానీ ఇది పని చేయదు. ఒకవేళ ఇప్పుడు మీరు ఆల్రెడీ మేనేజ్మెంట్కి కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వాలి అలాంటప్పుడు అనేటప్పుడు ఇలా లాగిన్ అయిన తర్వాత సేమ్ ముందు మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, సో దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈపీఆర్ఎస్ సెట్టింగ్ అనేది మళ్ళీ రావాలి సెకండ్ మొబైల్లో. సో ఇక్కడ మనం ప్రివ్యూ ఫస్ట్ మొబైల్లో అంటే మనము మన యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి దాంట్లో ఏ మొబైల్లో మనమైతే ఇచ్చామో మనము పాస్వర్డ్, సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం. టెస్ట్ అట్ 1 2 3 సో ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ కింద కన్ఫామ్ చేద్దాం. చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు వ్యాలిడిటీ అనేది ప్రెస్ చేయండి. సో వ్యాలిడిటీ అనేది ఈపీఆర్ఎస్ సక్సెస్ఫుల్ అయింది. సో చూసారు కదా అక్కడ పెట్టినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. దాని తర్వాత సెట్ పిన్ అని ఉంటుంది. సో సెట్ పిన్ను మళ్ళీ ప్రెస్ చేయండి. సో అందులో మనం ఏం పిన్ ప్రెస్ చేసాం, 1 2 3 4 అనేది డిఫాల్ట్గా పెట్టుకున్నాం. సో ఇక్కడ కూడా 1 2 3 4 అనేది పెట్టేసి సబ్మిట్ అనేది ప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు ఈపీఆర్ఎస్ పిన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు టోటల్ అంటే మనకి ఇప్పుడు ఈ రెండు యాప్స్కి సంబంధించి దేని నుంచి అయినా కూడా మనం ట్రాన్సాక్షన్ చేయవచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి రీఛార్జ్ డీటెయిల్స్ సంబంధించి అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే షాప్లో చేస్తున్నటువంటి వ్యక్తి సో తను ఎంత రీఛార్జ్ చేశాడు, ఎవరెవరికి రీఛార్జ్ చేశారు అనేది మనం డీటెయిల్స్ అనేది కూడా మనం యాప్లోకి వెళ్ళి నార్మల్గా అయితే మనము సెట్టింగ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ డ్యూల్ యాప్ను ఒకే మొబైల్లో క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు, అలాగే పాస్వర్డ్ లేకుండా మనం ఎలా లాగిన్ అవ్వాలి, పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయితే ఎలాంటి యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి లేటెస్ట్ ట్రిక్స్ కోసం, లేటెస్ట్ వీడియోస్ కోసం, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.